హలో ఎవ్రీవన్, నేను మీ సుగుణా వర్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మాస్ గ్రేస్. ముందుగా అందరికి దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రి సందర్భంగా దేవి నవరాత్రులలో రేపు 6వ రోజున అమ్మవారికి రవకేసరిని ప్రసాదం లాగా నివేదిస్తూ ఉంటారు. సో 6వ రోజున ప్రిపేర్ చేసుకొని సాఫ్ట్ అండ్ టేస్టీ రవకేసరిని చాలా సింపుల్గా బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఒకసారి వర్మాస్ క్రిస్లో చూసేద్దామా. ఈ రోజు వీడియోలో స్వీట్ రెసిపీ వచ్చేసి రవకేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూపించబోతున్నానండి. రానున్నవన్నీ పండగలే కదా, సో ఈ రవకేసరిని దసరా నవరాత్రి సందర్భంగా 6వ రోజున ఈ రవకేసరిని అమ్మవారికి ప్రసాదం లాగా నివేదిస్తారు. ఈ రవకేసరి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఈ స్వీట్ ప్రసాదం రెసిపీ రవకేసరిని ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ముందుగా ఒక సాస్ ప్యాన్లో 5 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసి గిన్నెను స్టవ్ మీద ఉంచి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించాలి. సో ఈ లోపల మనం ఏ కప్పుతో అయితే నీళ్లను కొలుచుకున్నామో అదే కప్పుతో ఇప్పుడు మనం బెల్లంని అలాగే రవని కూడా కొలుచుకోవాలి. ముందుగా 1 కప్ రవకి గాను సేమ్ కప్పుతో 1.5 కప్ తురుము బెల్లంని తీసుకోవాలి. ప్రసాదం రెసిపీ కాబట్టి నేను ఇక్కడ బెల్లంని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లంకి బదులుగా పంచదారాన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్ దాకా సూజీ రవ్వను తీసుకున్నాను. గ్రామ్స్ లో చూస్తే 100 గ్రామ్స్ ఉంటుంది. ఈ సూజీ రవ్వను బాంబే రవ అని కూడా అంటారు. సాస్ ప్యాన్ ని వేరొక బర్నర్ కు షిఫ్ట్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ బాదాం పప్పులు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ ను యాడ్ చేసి దోరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 కప్ దాకా సూజీ రవ్వను వేసుకోవాలి. నేతితో రవ్వను నిదానంగా మంచి అరోమా వచ్చే వరకు 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రవకేసరి మంచి కలర్ఫుల్ గా కనిపించడానికి కోసం నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పసుపుకి బదులుగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది, రవ అనేది లైట్ కలర్ లోకి చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తా ఉంది. అప్పుడే రవ అనేది చక్కగా వేగినట్టు. ఇలా వేగితేనే రవకేసరి వాటర్ యాడ్ చేసినప్పుడు ఉండలేమి పడకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ వేగిన రవలోకి మనం మరగబెడుతున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం యాడ్ చేయకుండా బెల్లం కరిగించుకోవడానికి కోసం 1 కప్ దాకా వాటర్ని గిన్నెలోనే ఉంచేసేయండి. ఇలా నిదానంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని రవని పర్ఫెక్ట్గా వేయించుకున్నాం కాబట్టి, అలాగే మరిగించిన వాటర్లో రవని యాడ్ చేస్తున్నాం కాబట్టి రవ అనేది ఎక్కడా ఉండలు పడకుండా చక్కగా చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది. రవ కొద్దిగా చిక్కబడే వరకు ఇలా గరిటతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో ఈ రవను 1-2 లేక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి 1-2 నిమిషాలు వదిలేసేయండి. ఇప్పుడు మనం బెల్లంని కరిగించుకుందాం. సాస్ ప్యాన్లో 1.5 కప్ దాకా కొలుచుకున్న బెల్లంని హాట్ వాటర్లో యాడ్ చేసి గరిటతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బెల్లం చక్కగా కరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ బెల్లం చక్కగా కరిగిపోయింది. ఇక్కడ బెల్లం జస్ట్ కరిగించుకోవాలి, పాకమేమీ రావాల్సిన పని లేదు. ఇలా కరిగించుకున్న బెల్లం సాఫ్ట్గా కుక్ అయిన రవకేసరిలోకి బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో బెల్లం వద్దనుకుంటే సేమ్ క్వాంటిటీ పంచదారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం సిరప్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకుని బెల్లం సిరప్ని రవ మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ రవకేసరి చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి.
ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని మనం ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసి ఒక ఫైనల్ మిక్స్ ఇవ్వండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ మౌత్ మెల్టింగ్ ప్రసాదం రెసిపీ రవ కేసరి ఇక్కడ రెడీ అయిపోయింది. చల్లారినా కూడా గట్టిపడదు. చాలా సాఫ్ట్గా నెయ్యి గుమగుమతో మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ భలే బాగుంటుందండి. షుగర్కి బదులుగా బెల్లంని యూస్ చేస్తున్నాం కాబట్టి మరింత టేస్టీగా హెల్తీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నోట్లో పెట్టుకోగానే వెన్నెల అలా అలా కరిగిపోతుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి 6వ రోజున నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని అలాగే ఆశీస్సులను మీరు మీ కుటుంబ సభ్యులందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా వర్మాస్ క్రేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక ప్రసాదం రెసిపీతో మళ్ళీ వర్మాస్ క్రేజ్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. మీ సుగుణా వర్మ.